ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి, మమ్మల్ని బాధిస్తున్న వారు ఎవరెవరో మాకు బాగుగా తెలుసు తండ్రి. వారిని క్షమించే హృదయం మాకు దయచేయండి. నిజమే దేవా, మమ్మల్ని ఎంత బాధ పెట్టినా తండ్రి, సిలువు ముందు మేము నిలబడినప్పుడు ఆ బాధల ముందు మాకు పెద్ద బాధలే కాదు తండ్రి. ఆయన అవమానించారు, బాధించారు, ద్వేషించారు, క్రూరంగా తండ్రి బ్రేకులేసి సిలువ కొట్టేశారు. అయినా ఆయనను ప్రేమించడంలో తండ్రి, ఆ ప్రేమను ఆయన ద్వారా మీరు చూపించడంలో సిలువ ఎందు మాకు ప్రేమ కనబడుతుంది. అంత క్రూరంగా మా జీవితంలో జరగకపోయిన తండ్రి, మేము మాటలు అంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఓడ్చుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి. మమ్మల్ని అంటున్న వారికి మారు మనసు దయచేయండి. ఒకవేళ మా దృష్టికోణంలో మా తప్పులు మాకు కనబట్టలేదేమో, మా తప్పులు మా మీద నేరస్థాపన చేసే హృదయాన్ని కూడా మాకు దయచేయండి తండ్రి. ఈ వాక్యాన్ని విన్నవారు ఎవరైతే ఉన్నారో తండ్రి, వాళ్ళందరూ తండ్రి ఒకరిని ఒకరు తండ్రి తమ్మును తామే పరీక్షించుకునే మనసును వారికి దయచేయండి. ఎవరైనా ఈ వర్తమానం ద్వారా కూడా తండ్రి మమ్మల్ని ద్వేషిస్తే వారిని క్షమించండి. అనే విషయాలు ఓర్చుకుని తండ్రి మీ ఎదుట మేము ధైర్యంగా ఉండడానికి, మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ మిగిలిన కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.